నిరుపేద రోగులతో ఆటలాడితే కఠిన చర్యలు తప్పవు అన్న కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జేవీవీఆర్కే ప్రసాద్. వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా డోన్ ప్రజలు పాత్రికేయులు మానవ హక్కుల సంఘంకు ఫిర్యాదు చేయగా ఆర్ఎంపీ ప్రథమ చికిత్సా కేంద్రాలలో తనిఖీలు నిర్వహించారు. కొండపేటలో 2 ఆర్ఎంపీ ప్రథమ చికిత్సా కేంద్రాలకు సంబంధించిన అనుమతులు, ధృవీకరణ పత్రాలు సరైనవి లేనందున 2 రోజుల్లో సీజ్ చేస్తామని ముందస్తు నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆర్ఎంపీలు వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వచ్చిన తర్వాత కూడా మనం సెక్స్ అనుకోవడం అనేది వాళ్ళకి ట్యూన్ అయిపోయింది. అలాగే మీ గురించి ఇంకోటి గురించి మాట్లాడతారు, డాక్టర్ కూడా దాన్ని చూస్తేనే అమ్మో ఐ షుడ్ నాట్ డిస్క్లోజ్ సెక్స్ అనేది ట్యూన్ అవ్వాలి. కాబట్టి అన్ని చోట్ల కూడా పెట్టుకోండి. యువర్ హాస్పిటల్ ఇస్ మెయింటైన్ గుడ్ స్టాండర్డ్స్. రిటైర్డ్ ఏ విభాగాల్లో జాయిన్ డైరెక్టర్ ఏదో మా ఫామిలీ చెంది కదా అది అడ్డది రిటైర్డ్ ఏ విభాగాల్లో జాయిన్ డైరెక్టర్ ఏదో మా ఫామిలీ చెంది కదా అది ఎందుసారి అడ్డది కలిది ఆర్ఎంపీ రిఫరింగ్ టు యూ ఫర్ ఎ స్కాన్ ఈస్ నాట్ అడ్వైజ్. యూ హావ్ టు డిస్కంటిన్యూ దట్ ప్రాక్టీస్. ఐ ఫైండ్ ది ఆర్ఎంపీ మెనేజర్ ఏ లాట్ ఇన్ నోన్. ఐఎమ్ గోయింగ్ టు అడ్రస్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆల్సో. మై అడ్వైస్ టు యూ యాజ్ ఎ ప్రొఫెషనల్ కొలీగ్ ఈస్ డోంట్ ఎంకరేజ్. అట్ లీస్ట్ టు యూ ఐఎమ్ అపీలింగ్. యూ ఆర్ ఎ క్వాలిఫైడ్ మ్యాన్, యువర్ వైఫ్ ఈజ్ ఎ క్వాలిఫైడ్ పర్సన్. యూ ఆర్ రన్నింగ్ అల్ట్రాసౌండ్ సెంటర్ డైలీ. హాస్పిటల్ అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయి. దీస్ ఐ అబ్జెక్ట్ స్ట్రాంగ్లీ. డోంట్ యాక్సెప్ట్ ఎనీ రెస్పాన్సెస్ ఫర్ అవర్ ఆర్ఎంపీ. ఐ అడ్వైస్ యూ యాజ్ ఎ ప్రొఫెషనల్ కొలీగ్. ఎందుకంటే దేర్ షుడ్ బి ఎ ప్రొఫెషనలిజం. ఆర్ఎంపీ ఎవరండి మన స్కాన్ రిఫర్ చేయడానికి? మనం ఇలా ఎంకరేజ్ చేసుకున్న ముందు వాళ్ళు తెచ్చిపోతారు. డోన్ టౌన్లో చాలా ఉంది అమ్మాయిస్ వెళ్ళి అందే ఐ మీన్ డోన్ పట్టణ ఇంజనీర్స్ హోమ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఎంతవరకు రిజిస్ట్రేషన్స్ ఇచ్చారు, రిజిస్ట్రేషన్ ఇవ్వడం వాళ్ళు ఎవరన్నా ఉంటే మళ్ళీ వచ్చి వాళ్ళది కూడా తనిఖీ చేసి రిజిస్ట్రేషన్ అర్హులైతే రిజిస్ట్రేషన్ ఇస్తాను, లేకపోతే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాను. సరే, ఇప్పుడు ఆర్ఎంపీ క్లినిక్లు బంద్ చేశారు, ఇప్పుడు వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతారు? వాళ్ళు కనుక బంద్ చేయకుండా మళ్ళీ కనుక వాళ్ళ చర్యలు ప్రారంభిస్తే రెగ్యులేటరీ అథారిటీస్ ఉంటారండి, పోలీసు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్ ఇన్స్పెక్టర్స్, వీళ్ళకి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చేస్తాను నేను. బంద్ చేసిన క్లినిక్ వాళ్ళపై స్వీకరించిన పనిచి కూడా డోన్ నగరం నుంచి ఆర్ఎంపీల యొక్క జాడ్యం చాలా ఎక్కువగా ఉందని వివిధ మార్గాల ద్వారా, అది ప్రెస్ రిపోర్టర్లు అవ్వచ్చు లేకపోతే పబ్లిక్ అవ్వచ్చు, వీళ్ళందరి ద్వారా నాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. వీటన్నిటికీ అతీతంగా చివరికి హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఒక కంప్లైంట్ అనేది వెళ్ళడం జరిగింది. సో ఆ ఇన్వెస్టిగేషన్ మీద ఈరోజు డోర్ పట్టడానికి వచ్చి ఆ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఏ ఆర్ఎంపీల మీద అయితే కంప్లైంట్ ఉందో ఆర్ఎంపీల యొక్క క్లినిక్స్ అన్ని నేను తనిఖీ చేశాను. వాళ్ళు డెఫినెట్గా నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు ఆ క్లినిక్స్ రన్ చేస్తున్నారనేది గమనించి వాళ్ళకి ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా 2 రోజుల లోపల వాళ్ళు ఏమైనా సర్టిఫికెట్స్ తెచ్చుకోకపోతే వాళ్ళ క్లినిక్స్ మూసివేసి వాళ్ళ క్రిమినల్ చర్యలు బాధ్యులవుతారని హెచ్చరించడం జరిగింది. మానవతా దృక్పథంతో 2 రోజులు టైం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి సామాన్లు, వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని విలువైన డాక్యుమెంట్స్ అట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ప్రథమ తప్పిదంగా వార్నింగ్ ఇచ్చేసి 2 రోజుల తర్వాత మళ్ళీ మా మెడికల్ అండ్ హెల్త్ విభాగానికి సంబంధించినటువంటి లోకల్ డాక్టర్స్ ఇన్స్పెక్ట్ చేస్తారు.
వాళ్ళు మళ్ళీ అక్కడ కార్యకలాపాలు జరుగుతున్నాయంటే డెఫినెట్ గా మా ఆఫీస్ నుంచి అయితే సీల్ వేసేసి వెళ్తారు. సీల్ అయితే వేయలేదు కానీ మూడింటికి కూడా వార్నింగ్ ఇస్తాను, అప్పటికప్పుడే బంద్ చేసి అప్పుడు ఉన్న పేషెంట్స్ కూడా వెనక్కి పంపించడం జరిగింది. అలాగే డాక్టర్స్ కూడా మేము ఇప్పుడైతే పేషెంట్లు ఇంకా చూడమండి, మేము మా వేరే కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ అవి చూసుకుంటాము. దయచేసి ప్రెమిసిస్ లో వేరే మా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మా సామాన్లు ఉన్నాయి కాబట్టి చెప్పండి. కూడా నిబంధనలు లోబడి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాగితాలు అన్నీ ఉన్నాయి, వాళ్ళకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఒక 24 గంటల లోపల వాళ్ళకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తాను. అలాగే అల్ట్రాసౌండ్కి సంబంధించి వాళ్ళు అల్ట్రాసౌండ్ మెషిన్ తెచ్చుకోవాలన్నా కూడా డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ నుంచి అనుమతి పత్రాలు తప్పనిసరి. కానీ అనుమతి పత్రాలు రావాలంటే ఒక 15 మెంబర్స్ కమిటీ ఒకటి ప్రతి అప్లికేషన్ స్క్రూటినీ చేస్తుంది. అలాగే అదంతా అయిన తర్వాత హైపవర్ జిల్లా కమిటీ ఉంటుంది, డిఎంఎన్హెచ్ఓ గారు, గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారు మరియు డిస్ట్రిక్ట్ డ్యూటీ గారు కమిటీ ఉంటుంది. సో ఇది కొంచెం ఇంకొన్ని అప్లికేషన్స్ వచ్చాక ఇది మొత్తం ఫైల్ పెట్టేసి వారి యొక్క అనుమతితో అల్ట్రాసౌండ్ మెషిన్స్ కూడా అనుమతి ఇవ్వడం అనేది జరుగుతుంది. మన హాస్పిటల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ బెడ్స్ చాలా తక్కువ ఉన్నాయి. బటర్ హాస్పిటల్ చేసి ఒక బెడ్ ఇద్దరు పడుకుంటారు, ఇద్దరు ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అంటే సామాజిక ఆరోగ్య కేంద్రాలన్నీ కూడా నంద్యాల కేంద్రంగా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ డాక్టర్ రామకృష్ణరావు గారు